మహిళా దినోత్సవ సందర్భంగా మన 19 న్యూస్ స్టూడియోలో ది గ్రేట్ ఉమెన్ ఉన్నారు. మేడం గారు ఎవరో కాదు, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక గృహిణిగా, ఒక నాయనమ్మగా బాధ్యతలు స్వీకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ విభాగ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తూ, మరొక పక్క హెల్దీ వరల్డ్ అసోసియేషన్ ఇండియన్ చాప్టర్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తూ, బినయ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్గా, కరెస్పాండెంట్గా, వెల్ఫేర్ ఆర్మీ ఫౌండేషన్గా గౌరవ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తూనే ఎంతో ఆదర్శనీయంగా నిలిచిన మన జమ్మలమడక నాగమణి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ తల్లి. ఓకే మేడం. మేడం, మేము మీకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే మీరు ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎలా ఎదిగారు, ఇంత పరిపాలన ఎలా చేశారు అనే దాని గురించి ముందుగా, ఎవరి సపోర్టు లేకుండా మనం ఈ స్థాయికి రాము అనుకుంటాం, ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్తారా, మా వ్యూస్ అందరికీ కూడా? తప్పకుండా అండి. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానండి. మాది, నా బర్త్ ప్లేస్ రాజవమంగి, తూర్పుగోదావరి జిల్లాలో రాజవమంగి. నాన్నగారు రామచంద్రరావు గారు, రాళ్ళపల్లి రామచంద్రరావు గారు, ఇందిరా అమ్మ పేరు. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడునండి. నా స్కూల్ డేస్ అయిపోయి అక్కడ స్కూల్ 10th వరకునే ఉంది. నా స్టడీస్ కోసం అమ్మ నాన్న కాకినాడ తీసుకొచ్చారండి. అప్పుల్లోనే మహిళా సాధికారత అన్నది వాళ్ళు గుర్తించి, ఒక అమ్మాయి చదువుకుంటే ఎంత ఉపయోగపడుతుందనేసి గుర్తించి, అప్పుల్లోనే వాళ్ళు ఇక్కడ కాకినాడకు తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేశారండి. నాకు ఇంటర్ అయిన తర్వాత మా పెళ్ళయిందండి. మాది ప్రేమ వివాహం. మా జమ్మలమడక సీతారామ శాస్త్రి గారు, జమ్మలమడక భారత గారు మా అత్తమామలండి. మా వారి పేరు సీతారామశర్మ గారు. నాకు ఇద్దరు అబ్బాయిలండి, రామ్లాల్ భరత్, రవితేజ. వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద బాబుకి ఒక పాప, చిన్నబాబుకి ఇద్దరు అమ్మాయిలండి. మా కోడళ్ళు ఇద్దరు కూడా మంచి ఎడ్యుకేషన్లో చాలా చదువుకున్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారండి. ఇవన్నీ నా కుటుంబ నేపథ్యం, ఇవన్నీ బాధ్యతలు అన్నీ అయిన తర్వాత నాకు మొదటి నుంచి కూడా ఈ సామాజికంగా ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తూ ఉండేదానండి. దానికి బీజం మాత్రం నాకు చిన్నతనంలోనే పడింది. చిన్నతనంలోనే అమ్మ నాన్న పక్క వాళ్ళకి ఉన్నంతలో సాయం చేస్తూ మనం ఉండాలి అన్నది నేర్పారండి. ఎలా వచ్చారు మేడం మీరు రాజకీయాల్లోకి? అంటే రాజకీయాల్లోకి రావాలని నేను ప్రత్యేకంగా అనుకోలేదండి. నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ ఇవి కానీ గుర్తించి నన్ను సునీల్ గారు, మన చలమశెట్టి సునీల్ గారు ఇక్కడ నన్ను రాజకీయాల్లోకి ఇక్కడికి తీసుకొచ్చారండి. వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత సునీల్ గారు పార్టీ నుంచి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత కన్నబాబు గారు నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను రాజకీయాల్లో చాలా ముందుండి ఆయన నడిపించారండి. వెంటనే నేను వచ్చిన వెంటనే కూడా నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారండి. ఆ బాధ్యతను ఇచ్చిన తర్వాత, పదవి ఇచ్చిన నా మీద ఎంతో భరోసాగా ఇచ్చారు కాబట్టి దానికి న్యాయం చేయాలని అహర్నిశలు కష్టపడి ఈ రోజుకి కూడా నేను పార్టీ కోసం పనిచేస్తానండి. పార్టీ అభ్యున్నత కోసం ఎప్పుడూ పనిచేస్తాను. అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎవరు మేడం? ముఖ్యంగా ఉంటుంది కదా, ఇలా నేను రాజకీయాల్లోకి రావాలి, ఈ కారణం ఉంది అని ఉంటుంది కదా మనకంటూ, దేనికోసం రాజకీయాల్లోకి వచ్చారు మీరు? నేను ముఖ్యంగా వచ్చింది సేవా కోసమేనండి. నేను సేవ అంటే మరి సేవ కోసమే అనేసి అంటే, లేని వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, ఉన్నంతలో సాయం చేయాలి అన్న నేపథ్యంలోంచి పెరిగిన దాన్ని కాబట్టి నేను నాకున్నంతలో నేను హార్ట్ ఆపరేషన్లని, డ్రాప్అవుట్స్ అయిపోయిన 10th క్లాస్ ఓపెన్ 10th వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా నేను చదివించానండి. చాలామందిని నాకు మా వారు సహకారంతో నేను వాళ్ళందరినీ చదివించి వాళ్ళకి నాకు తోచిన విధంగా చిన్న చిన్న ఉద్యోగాల్లో వాళ్ళు సెటిల్ చేసి ఇవన్నీ చేశానండి. అంటే ఒక స్థాయి వరకు నేను చేయగలను. రాజకీయంగా నేను ఇలా వస్తే కనుక నేను ఇంకా కొంతమందికి ఉపయోగపడగలను. అది రాజకీయంగా ఉంటే పెద్దలందరూ సహకారం ఉంటుంది, వాళ్ళందరి సహకారంతో కూడా ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. ఓకే మేడం గారు, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక గృహిణిగా, నాన్నమ్మగా ఇంతమందికి సేవలు అందిస్తున్నారు, అసలు మీ గురించి మేము ఏం చెప్పుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక మహిళ ఇన్ని కూడా చెయ్యగలదనేది మేడం గారే నిదర్శనం అని నేను చెప్తాను. ఎందుకంటే చాలామందికి సేవలు కూడా అందిస్తున్నారని నాకు అర్థమైంది. హెల్తీ వరల్డ్ అసోసియేషన్ ఇండియన్ చాప్టర్ కోఆర్డినేటర్గా మీరు ఇప్పటివరకు ఏం చేశారు? ఈ సేవల గురించి మీరు అడిగారు. ఒక తల్లిగా, భార్యగా, తల్లిగా, గృహిణిగా, నాన్నమ్మగా ఇవన్నీ బాధ్యతలు నేను నెరవేర్చే నేను బయటకు వస్తానండి. ఎందుకంటే నేను సేవ చేయడానికని నేను నిర్ణయించుకున్నప్పుడు నన్ను నమ్మి నా కుటుంబం నా కోసం ఒక భార్యగా అయిన కానీ, తల్లిగా కానీ, నాన్నమ్మగా ఇవన్నీ చేసిన తర్వాత నేను కుటుంబాన్ని
చక్కగా నడపగలిగిన తర్వాతే కదా నేను బయటకు వచ్చి నేను ఈ సేవా కార్యక్రమాలు చేయగలను. నేను కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇక్కడ నేను బయటకు వచ్చి సేవ చేసినా అది ఆదర్శప్రాయంగా ఉండదు అన్న ఉద్దేశం నాకు ఎప్పుడు ఉంటుందండి. ఇంట్లో ఈ రోజుకి కూడా ఎప్పటికీ నేను ఎంతమంది వచ్చినా అందరికీ వంట చేసి పెట్టుకునే నేను బయటకు వస్తాను. అలాగే ఈ నేపథ్యం అంటారా, ఈ మెడికల్ హెల్దీ వరల్డ్ అసోసియేషన్కి నేను ఇండియా చాప్టర్ కోఆర్డినేటర్గా ఉన్నానండి. మనకి ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్గా మన ఎంతో ప్రసిద్ధి చెందిన మన డాక్టర్ ఐవి రాయువ గారు ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఈ వీళ్ళందరూ ఉండడంతో వాళ్ళు ఒకసారి నన్ను కలిసి హెల్దీ వరల్డ్ అసోసియేషన్ వాళ్ళకి నా గురించి తెలిసి వాళ్ళు వచ్చారండి, మీరు ఉన్నంతలో ఇంత సేవలు చక్కగా చేస్తున్నారు కాబట్టి మాతో మీరు కోఆర్డినేట్ చేసుకుని మన అందరం కలిపి ఈ అసోసియేషన్ కోసం చేద్దామని చెప్పారు. అసలు హెల్దీ వరల్డ్ అసోసియేషన్ అన్నది ఒక కాన్సెప్ట్ నాకు చాలా నచ్చిందండి. హెల్దీ వరల్డ్ అంటే చాలా ఆరోగ్యవంతమైన ప్రపంచం ఉండాలి అంటే అది ఏ దిశలోని ఆరోగ్యపరంగా కాదు, మన వ్యవసాయ పరంగా కాదు, ఏ విధంగానైనా సరే చక్కగా ఉండాలనేది వాళ్ళ అసోసియేషన్ పద్ధతి నాకు నచ్చిందండి. పద్ధతి నచ్చి నేను అందులో మన డాక్టర్ ఐవి రావు గారు ఆయన ప్రెసిడెంట్ అన్నది తెలిసిన తర్వాత నేను అందులో వాళ్ళతో కలిసి పనిచేశానండి. చేస్తే నాకు ఇండియా చాప్టర్ కోఆర్డినేటర్గా ఇచ్చారు. దాని నుంచి ఆ నేపథ్యంలో నేను ఇక్కడ దాని నుంచి ఏమి చేయగలను అనేసి ఆలోచిస్తే వాళ్ళు నా దగ్గరికి ఒకటి చెప్పారండి, చాలా తక్కువ ఖరీదులో, అది స్విట్జర్లాండ్కి చెందిన ఒక కంపెనీ అనమాట అండి. స్విట్జర్లాండ్కి చెందిన డాక్టర్ గారు ఈ హెల్దీ వరల్డ్ అసోసియేషన్ అన్నది పెట్టారు, డాక్టర్ ఎన్రికో గారు. ఆయన ఉద్దేశం చాలా నచ్చిందండి నాకు. ఆయన ఏమని చెప్పారంటే చాలా తక్కువ ఖరీదులో మెడికల్ డివైస్లు అన్నది మనం తయారు చేయొచ్చు. మెడికల్ డివైస్ ద్వారా అంటే చాలా తక్కువ ఖరీదులో 10-20 రూపాయలు 150 రూపాయలు మొత్తంలో అన్ని కలిపితే ఆఖరికి ఈసీజీతో సహా చాలా తక్కువ ఖరీదులో చేసిన పరికరాల ద్వారా మనం ఇవన్నీ కూడా సేవలు అందించవచ్చు వాళ్ళు చెప్పారండి. అది ఏంటో తెలుసుకుందామని నేను ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యి అవన్నీ కూడా చూశానండి. చూసి నేను వెంటనే ఇది చాలా బాగుంది, ఇంత తక్కువ ఖరీదులో పేదలకి మెడికల్గా సేవలు అందించడం అంటే బాగుందనేసి వెంటనే ఇక్కడ మన తూర్పుగోదావరిలో ఉన్నాం కదా వెంటనే మన నాయకులు అందరినీ కలిశానండి. మరి ముఖ్యంగా మన కురసాల కన్నబాబు గారు మన మంత్రి గారిని కలిసి ముందు ఈ విషయం చెప్పానండి. చెప్తే ఆయన వెంటనే కూడా చాలా మాకు సహకరించి వెంటనే మనకు ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి పంపించారండి దీని గురించి చెప్పమని. దీని గురించి వీళ్ళందరూ అసోసియేషన్ వాళ్ళు వచ్చి అక్కడ నుంచి స్విట్జర్లాండ్ నుంచి వచ్చి హెన్రికో గారు అలాగే మిగిలిన స్టాఫ్ అందరూ కూడా వచ్చి వాళ్ళకి చాలా వివరించారండి. వివరించిన వెంటనే కూడా ఇక్కడ మిగిలిన మంత్రి విశ్వరూప్ గారు కానీ అలాగే మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఈ ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసి ఇది వివరించాం. వీళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారండి. చెప్పిన తర్వాత దానికోసం ముందుకెళ్ళడానికని ఇప్పుడు కొన్ని ప్రయత్నాలు జరుగుతూ దాంట్లో ఇక్కడ అన్నవరం దగ్గర ఒక మంచి 600 పడకల హాస్పిటల్తో సహా ఈ మెడికల్ డివైస్ ఇవన్నీ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వ పెద్దలు అందరినీ కలిసామండి. దాని అందరూ కూడా వాళ్ళు చక్కటి మనసుతో అర్థం చేసుకున్నారు. దాన్ని నిర్మించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అది కోవిడ్ నేపథ్యంలో కొంత ఆగిందండి. లాస్ట్ ఏప్రిల్లో ఎన్రికో గారు ఇక్కడికి ఇండియాకి రావాల్సి ఉండింది. ఈ మన కోవిడ్ వల్ల ఆగిపోయారు. ఈ ఫర్దర్ స్టెప్ ఇవన్నీ అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ ముందుకెళ్తుందని ఆశిస్తున్నానండి. మేడం గారు, మెడికల్ డివైస్ అంటే ఏమిటి కొంచెం మా ప్రేక్షకులకి మాకు అర్థమయ్యేలా కొంచెం బాగా చెప్తారు, క్లుప్తంగా అర్థమైపోవాలి మాకు మేడం గారు చెప్తే. తప్పకుండా. మెడికల్ డివైస్ అన్నది ఈ మెడికల్ మనకి ఆరోగ్య గురించి టెస్టులు చేసేది మనకి బ్లడ్ టెస్ట్ కానీ ఇలాంటి టెస్టులు ఈ ఉన్న పరికరాలు అలాగే ఈసీజీకి సంబంధించిన పరికరాలు కూడా మనం ఇక్కడ టెస్టులు చేయించుకోవాలంటే చాలా ఖరీదుతో కూడుకున్నామమ్మా. దాని నుంచి తక్కువ ఖరీదులో వీళ్ళు చేస్తామని వచ్చారు. ఈ తక్కువ ఖరీదులో చేస్తే పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందనే ఆలోచనతో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటివన్నీ ఎన్నో ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నారు. అంచేత ఇది కూడా ఉపయోగపడుతుందేమో అని నేను మంత్రి గారిని వీళ్ళందరినీ కలవడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు. వెంటనే మన ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారైన సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి పంపించారండి. ఆయన కూడా దీని గురించి చాలా చక్కగా స్పందించారండి. దీన్ని కూడా ఫర్దర్ స్టెప్ తీసుకుందామని చెప్పారు. మేమందరం అయితే చాలా ఆశావహంగా ఉన్నామండి. ఈ కోవిడ్ ఇవన్నీ అయిన తర్వాత అక్కడ నుంచి హెన్రికో గారు స్విట్జర్లాండ్ నుంచి వచ్చి వీళ్ళందరూ ఒక స్టాఫ్ అందరూ మళ్ళీ కలిసి ప్రభుత్వాన్ని కలిసి దీని నుంచి మేము ఒక అనుమతి తీసుకుని ఇక పేద ప్రజలకి ఉపయోగపడాలి, ఇవన్నీ చేయాలనేసి మేము అనుకున్నామండి. దాని నిమిత్తం కూడా మన గుంటూరులో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో ఒక మెడికల్ డివైస్ కోసం అనేసి ఒక ల్యాబ్ కూడా నిర్మించడం జరిగిందండి.
దానికి హెండ్రికో గారు 2 కోట్లకి సరిపడ ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆయన ఫ్రీగా ఇచ్చారండి యూనివర్సిటీకి. అది మాకు హెల్దీ వరల్డ్ అసోసియేషన్ ద్వారానే ఇదంతా జరిగిందండి. ఓకే మేడం గారు, చాలా అర్థమయ్యేలా మా వ్యూవర్స్ అర్థమయ్యేలా బాగా చెప్పారు. ప్రతీది కూడా మేడం గారి దగ్గర నుంచి చాలా వివరంగా మనం తెలుసుకోవచ్చు. మేడం ఇంకొక క్వశ్చన్, మేడం బెనే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్గా కార్యదర్శిగా విద్యార్థులకి ఒక కరస్పాండెంట్గా విద్యార్థులకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఇప్పటి వరకు? అది బెనే ఎడ్యుకేషన్ సొసైటీ కోసం నేను ఇప్పుడు చైర్మన్గా కరస్పాండెంట్గా ఇప్పుడంటే ఉన్నానండి. మొదట్లో అది ఆ నిర్వాహకులు వచ్చి ముందు నన్ను కలిశారండి. వాళ్ళది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే వాళ్ళది ఆ కాలేజీలన్నీ కూడా మూసివేయడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆర్డర్స్ ఇచ్చారండి వీళ్ళ కోసమని. ఈ ల్యాబ్ టెస్టింగ్లు చేసి ఇవి చేసి ఇవన్నీ వీళ్ళ ఒక చాలా పూర్ పీపుల్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఆ కాలేజీలో చదివించి వాళ్ళని ఒక 2 సంవత్సరంలోకి వచ్చేసరికి వాళ్ళని హాస్పిటల్కి అవి పంపించి వాళ్ళందరినీ వాళ్ళకి సర్వీస్ నేర్పించడం ఇవన్నీ అయిన తర్వాత ఆ కోర్సు అయిన వెంటనే పిల్లలు బయటకు వచ్చి ఏ హాస్పిటల్లో పనిచేసిన ఒక పదివేల రూపాయలు సంపాదించుకుని ఉంటారు. అలాంటి పరిస్థితులు నేపథ్యంలో ఆ కాలేజీ నడిచేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ కాలేజీలన్నీ తీసేయాలి అని ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కలిశారండి. నేను ఇలాంటి సేవా దృక్పథంతో చేస్తానన్న ఉద్దేశంలో వాళ్ళు అప్పుడు చెప్పి కలిసినప్పుడు అది జరగదండి ఇలా అయిపోతే అంటే వెంటనే మా వారి సహకారంతో హైకోర్టు కూడా వెళ్ళి హైకోర్టులో ఆ ఖర్చు అంతా కూడా మేమే భరించి గవర్నమెంట్లో కూడా ఆ ముందుకు వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్లు తీసుకొచ్చి ఆ కాలేజీలు నిలబెట్టామండి. ఆ కాలేజీలు నిలబెట్టడం ద్వారా అప్పుడు 1-2 లక్షల మంది పిల్లలు వాళ్ళు అందులో చదువుకోగలిగారండి. లేకపోతే అంతమంది కూడా వీధిలో పడి ఉండేవాళ్ళు. అందులో ఉన్న స్టాఫ్ కూడా ఎన్నో వేల మంది స్టాఫ్ కూడా ఈ రోజుకి కూడా ఎంతో ఆనందంగా ఉంటారండి ఆ వేళ అలా నిలబెట్టారు అని. అప్పటి నుంచి వాళ్ళతో నేను ట్రావెల్ చేయడంలో వాళ్ళంతా కూడా మీరు కూడా మా దాంట్లో అసోసియేట్ అవ్వాలని చెప్పినప్పుడు నేను ఆ కాలేజీకి ఒక గౌరవ అధ్యక్షురాలుగా కరస్పాండెంట్స్గా ఇప్పుడు కరస్పాండెంట్గా కొనసాగుతున్నానండి. అది పేద ప్రజల కోసం పెట్టింది ఇది కాబట్టి నా వంతు సహకారం చేయాలన్న ఉద్దేశంతో ఆ కాలేజ్ కరస్పాండెంట్గా కొనసాగుతున్నాం. విద్యార్థులకి సేవను అందించాలి. విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా చదువుకోవాలి. దేశంకు మన జ్ఞానం పెంచుకోవాలని మేడం గారు చెప్తున్నారు. చదువు అనేది ప్రతి పిల్లకి పిల్లవాడికి కూడా అవసరం అని మేడం గారు చెప్తున్నారు. అండ్ ఇలాంటి సేవలన్నీ మరీ అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ ఎలాంటి సేవ కార్యక్రమాలు ఇప్పటి వరకు చేశారు? ఇది కూడా ఇలాగేనండి. ఈ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ అనేది ఒక చాలా చిన్న పిల్లలు అంటే ఒక 25-20 ఏళ్ళ పిల్లలు ఒక అసోసియేషన్ ద్వారా ఏర్పడి హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ అని పెట్టి వాళ్ళు చేసే సేవలు చూసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. నాకు నేను చేసే ఈ సేవలకు చాలా దగ్గరగా ఉందనిపించింది. నాకు వీళ్ళతో కలిసి నేను కూడా చేయాలి. ఇంత చిన్న వయసులో వీళ్ళకున్న సంస్కారానికి నాకు చాలా ముచ్చటేసిందండి. ముచ్చటేసి వాళ్ళతో కలిసి నేను సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కోవిడ్లో హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్తో కలిసి మేము చేసిన సేవలు చాలా 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 ప్రశంసలు పొందేవండి అందరి ద్వారా. అది ఒక వాళ్ళందరూ ప్రశంసించినా మాకెంతో తృప్తినిచ్చిందండి. ఒక లేడీగా కోవిడ్ వచ్చిన టైంలో మొదట్లో కనీసం ఎవ్వరూ బయటకు రాని టైంలో ఈ అసోసియేషన్ ద్వారా మేము ముందుకొచ్చి ఆ పిల్లలందరూ ముందుకొచ్చి సేవ చేసేవారు. వాళ్ళ వెనకాల నేను వయసులో పెద్దదాన్ని కూడా చూడకుండానే నేను వాళ్ళ వెనకాల వెళ్ళేదానండి. నీకు ముఖ్యంగా చెప్పాలంటే మా కుటుంబంలో మా పిల్లలు కూడా నన్ను ఎందుకమ్మా కానీ ఇంత రిస్క్లో నువ్వు బయటకు వెళ్తున్నావు ఎందుకు ఇది చేయాలి ఇంట్లో కూర్చోని చెప్పి వాళ్ళు నన్ను ఫోన్లు చేసి కూడా హెచ్చరించేవారండి. కానీ ఈ పిల్లలు చేసే సేవ ముందు మనం కలిసి చేయాలి అనుకుని ఆ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నాను అన్న ఉద్దేశంతో నేను ఆ కోవిడ్ కూడా భయపడకుండానే ఈ సేవలు అందించానండి. ఈ దీని ద్వారా మేము చాలా ఒక కోవిడ్లోనే కాదు మేము రక్తదాన శిబిరాలు కానీ మెడికల్ ఈ శిబిరాలు కానీ ఇవన్నీ నిర్వహిస్తూనే ఉంటాం. పేద ప్రజలకి అన్ని విధాలుగా సాయపడుతూనే ఉంటాం. అలాగే చదువుల విషయంలో కూడా ఎవరైనా వెనక్కి ఉన్నారు అని తెలిస్తే వెంటనే అసోసియేషన్ ద్వారా మేము స్పందిస్తామండి. ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ లేదు ఎక్కడైనా చాలా అర్జెంటు అని తెలిసినప్పుడు మాకు హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ మాకు ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్ ద్వారా తెలిసిందంటే వెంటనే ఎక్కడ వాళ్ళు స్పందించి వాళ్ళకి ఎప్పుడు ఆ వెంటనే ఆ సేవలు అందిస్తారు. మేడం గారు, డయేరియా గురించి పేపర్లో వచ్చింది, సోషల్ మీడియాలో కూడా హల్చల్ జరిగింది, దీని గురించి మీరు చాలా చేశారని విన్నాను. అంటే వాట్సాప్లో ఫేస్బుక్లో ఇవన్నీ కూడా ఈ హల్చల్ జరిగిపోతున్న టైంలో మీరు ఎలా స్పందించారు, దీన్ని ఎలా అరికట్టారు? అది ఎప్పుడమ్మా, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళడం కోసమనే నేను రెడీ అయ్యానమ్మా. రోజు ఒక నిశ్చితార్థంకి వెళ్దామని నేను రెడీ అయ్యి వచ్చేటప్పుడు 48వ వార్డు నుంచి మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా
గబగబ నా దగ్గరికి వచ్చారండి. వచ్చి అక్కడ మాకు మా వాళ్ళందరికీ రాత్రి నుంచి వాంతులు అయిపోతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, చాలా సీరియస్గా ఉంది మేడం, హాస్పిటల్కి వెళ్ళొచ్చారు, ఇప్పుడు సెలైన్లు కూడా పెట్టున్నాయి అని చెప్పారండి. చెప్తే మన నాయకులందరికీ కూడా చెప్పామండి, కొంతమంది అందుబాటులో లేరు. అప్పుడు దసరా టైం అనమాట, దసరాలో అందుబాటులో లేకపోయారండి మన పెద్ద నాయకులు, అలాగే మిగిలిన వాళ్ళు కూడా లేకపోయారు. లేకపోయేసరికి నేను ఇలాగ ఈ సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిసి, ఒక పార్టీ తరఫున కాదు, సేవా కార్యక్రమాలు చేస్తాను కదా, దీనికి ఏదన్నా సహాయం చేస్తారు మేడం గారు, కనీసం మాకు మందులన్నా ఇస్తారు, మేము కొనుక్కునే పరిస్థితుల్లో లేవు మేడం అని నా దగ్గరికి వచ్చారు. డాక్టర్నన్నా తీసుకురండి మేడం అంటే, మా పర్సనల్ డాక్టర్ని తీసుకుని నేను ఫంక్షన్కి వెళ్ళిపోతూ పర్సనల్ డాక్టర్ని తీసుకుని అక్కడ దింపేసి వెళ్ళాలని చూసి వెళ్దామని చెప్పి పర్సనల్ డాక్టర్ని తీసుకుని అక్కడికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ దగ్గర చూపించి, నేను మీరు చూస్తూ ఉండండి నేను వెళ్ళొచ్చేస్తాను అంటున్నాను. అప్పుడు కూడా అక్కడ ఉన్న సీరియస్నెస్ నాకు తెలియలేదు. అప్పుడంతా మొత్తం వచ్చేసరికి ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా ఉండి, కొంతమంది సెలైన్లు పెట్టి కొంతమంది లేవక, చాలా పరిస్థితి చూసి ఇంక నాకు చాలా భయం వేసిందండి. భయం వేసి నాకు అక్కడ ఉన్న నాయకులందరికీ ఫోన్లు చేశాం. అక్కడ ఉన్న కార్పొరేటర్ గారు కూడా, అక్కడ వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారండి. పాప అప్పుడు ఆవిడ కూడా ఒక ఫంక్షన్లో ఉన్నారట, ఫంక్షన్లో ఉండి ఆవిడ ఫోన్లు అటెండ్ చేయలేకపోతున్నారు, పాప సైలెంట్లో ఉండి ఆవిడ అటెండ్ చేయలేకపోతున్నారట. ఈలోపు తర్వాత మొత్తానికి ఆవిడ కూడా ఆ విషయం తెలిసిందండి. ఆవిడ వచ్చి అటెండ్ అయ్యారు. ఈ ఆవిడ వచ్చి అటెండ్ అయ్యేలోగా నేను వెంటనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశానండి. సూపర్నెంట్ గారు వాళ్ళందరూ కూడా స్పందించి వెంటనే వాళ్ళందరినీ ఇక్కడికి పంపించేయండి, ఇక్కడ వెంటనే చూస్తాం, మాకు అంబులెన్స్లు పంపించేస్తున్నామని చెప్పారండి. కనీసం వాళ్ళని అంబులెన్స్లో పంపించాలంటే కూడా వెళ్ళి పరిస్థితులు లేరు వాళ్ళు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారండి, ఎందుకంటే మాకు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారంటే నలుగురు ఐదుగురు పడిపోయి ఉండేవారు. అలాంటప్పుడు వాళ్ళని అందరినీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఆ వెళ్ళిన వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళ అటెండెంట్స్ కూడా వాళ్ళ తరపున ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో నేనైతే గట్టిగానే నేను వాళ్ళ కోసం నేను పోరాడి, కాసారి మీరు వెంటనే ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయండి, మీరు ఆ క్యాంపు ద్వారా వీళ్ళందరూ కొంచెం సేవ్ అవుతారు. ఎందుకంటే అమ్మా అక్కడ నేను చూసి స్పందించిన చాలా బాధపడిన విషయం ఏంటంటే, అప్పటికి ఒక 70 ఏళ్ల ముసలావిడ ఉన్నారు, ఆవిడకి హార్ట్ ఆపరేషన్ జరిగి అప్పుడు 1 వారం రోజులు అయిందట. ఆవిడకి మోషన్స్ వాంతులు ఇవన్నీ జరుగుతుంటే ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్దామంటే వాళ్ళ కొడుకు కోడలు అందరూ కూడా పడిపోయినారు. ఎవరు వెళ్తారు వాళ్ళతో, వీళ్ళని ఎవరు చూస్తారు? అలాగే ఒక 3 నెలలు బాలింత ఆవిడ ఇంకొక అరగంట ఉంటే ఆవిడ ఇంకా బతకదు అనిపించేసిందండి. వెంటనే చూస్తే డాక్టర్లని అయితే సూపర్నెంట్ గారు వెంటనే పంపించారండి. వాళ్ళందరూ కూడా చూసి అక్కడ పరిస్థితిని వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారండి, వెంటనే మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడమే చాలా మంచిది అనుకున్నారు. అనిపించి వెంటనే కూడా వాళ్ళు అక్కడ మెడికల్ క్యాంప్ ఒక స్కూల్లో 3 రోజుల పాటు మెడికల్ క్యాంప్ చేసి వాళ్ళందరినీ సేవ్ చేయగలిగామండి. అది నాకు చాలా సంతృప్తినిచ్చిన ఇదన్నమాట. ఒక నాయకురాలుగా నా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచో ఇది చేసింది కాదండి, ఒక సామాజిక బాధ్యత, సామాజిక సేవ చేస్తాను అన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళి నేను సేవలు అందించాను. వెంటనే కార్పొరేటర్ గారు కూడా మాతో జాయిన్ అయ్యి వెంటనే ఆవిడ కూడా చాలా చక్కగా చేశారండి. ఇంత కంగారులో కూడా ఎవరికి ఏమీ జరగకుండా అందరూ సేవ్ అయ్యారండి. ఈ సేవా దృక్పథంతోనే నేను అక్కడ దాకా వెళ్ళగలిగాను. అంత ఎందుకంటే కోవిడ్ టైంలో నేను 3 నెలల పాటు వరుసగా ఆహార ప్యాకెట్లు వండించుకోవడం, అవి తీసుకెళ్ళి ఎక్కడ అవసరం ఎక్కడ నీడి అనుకుంటే అక్కడ తిరిగి, ఎక్కడ వంతుల కింద గవర్నమెంట్ హాస్పిటల్ కింద దగ్గర ఎక్కడ అక్కడ కనీసం కొనుక్కు తిందామంటే కూడా వచ్చిన వాళ్ళకి కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ కూడా దొరికేది కాదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ఆ ఫుడ్ సప్లై చేయడం, అలాగే పేద ప్రజలు వెళ్ళి పిల్లలు పనుల్లోకి లేక ఇబ్బంది పడుతుంటే ఆ పిల్లలందరికీ చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ప్యాక్ చేయించుకుని ఆ పిల్లలందరికీ పంచడం, మరి ముఖ్యంగా ఆడపిల్లలకి, ఈ వయసులో ఉన్న పిల్లలకి ఈ ప్రతి నెల పడే ఇబ్బంది, వాళ్ళకి ప్యాడ్స్ కావాల్సి వస్తే ఈ నాప్కిన్ ప్యాడ్స్ కావాలి, అది కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయని తెలిసింది. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళక కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఇవి కూడా చేయలేకపోతున్నామని ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగితే, అది దాన్ని కూడా మేము మా హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ద్వారా ఈ ఆడపిల్లలందరికీ కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్స్ తీసుకెళ్ళి అక్కడంతా ఇంద్రపారంలో పంచి అక్కడ నాయకులతో కోఆర్డినేట్ చేసుకుని ఆ కార్యక్రమం కూడా హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ద్వారా మేము నిర్వహించగలిగాం. ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే కార్యక్రమాలండి. మేడం, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై మీరు ఒక 2 మాటల్లో చెప్తారా? మీరు ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 మాటలు చెప్పాలంటే నేనైతే చెప్పలేనండి.
నేను కొంచెం ఎక్కువ నిడివి తీసుకుంటాను. ఎందుకంటే రెండు మాటల్లో చెప్పి అంత ఇది కాదండి, ఇది ఇది కట్టే కొట్టే తెచ్చావన్న పద్ధతిలో లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ పరిపాలన మీరు మొదటి నుంచి మీరు పాదయాత్ర దగ్గర నుంచి తీసుకుంటే ఆయన పాదయాత్ర చేసే క్రమమే ఒక ఒక రికార్డ్ అన్నమాట. ఏ చూడండి, పూర్వంలో రాజులు ఒకటే చెప్పేవారు, సింహాసనం అధిష్ఠించాలంటే యువరాజు పర్యటన చేసి వచ్చి దేశంలో ఉన్న పరిస్థితులన్నీ తెలుసుకుని వచ్చి సింహాసనం అధిష్ఠిస్తే వాళ్ళు పరిపాలన చాలా బాగా చేస్తారని ఉద్దేశంతో పంపించేవారు. ఇక్కడ మనకి ఈ జరిగిన నేపథ్యం ఏమిటంటే, మన బ్యాడ్ లక్ మన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిస్థితులు మనం అన్నీ చూసామండి. ఆ పరిస్థితుల ద్వారా అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన చాలా చెప్పలేనంత ఆ పరిస్థితులు, అతను అసలు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చులకనగా చూసేవారు, ఎంత అసలు ప్రతిపక్ష నాయకుడు గారిని కనీసం కూడా గుర్తింపు ఇచ్చేవారు కాదు. ఆ నేపథ్యంలో నేను నన్ను ఎన్నుకున్న ప్రజల దగ్గరే నేను వెళ్ళి న్యాయం అడుగుతాను, ఈ చంద్రబాబు చేసే అన్యాయాన్ని నేను ప్రజల్లోనే చెప్తాను అని పాదయాత్ర ప్రారంభించారండి. ఆ పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన ఎన్నో విషయాలు కష్ట సుఖాలు అన్నీ తెలుసుకున్నారండి. ఏ పేద ప్రజలకు ఏమి కావాలి, ఎక్కొక్క ఏమిటి అసలు ఏమిటి అసలు నీడు అంటే, ఆయన నిజంగా అక్కడ ఇంట్లోనే ఉండిపోతే ఈరోజు మనం ఇంత ప్రజారంజకమైన పరిపాలన చూసి ఉండకపోవచ్చు. ఆయన పరిపాలన ఆయన పాదయాత్ర ద్వారా ఎన్నో తెలుసుకునే విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన ఈరోజు పరిపాలన చేస్తున్నారండి. ఆ పరిపాలనలో ముఖ్యంగా చెప్పాలంటే నవరత్నాలండి, నవరత్నాలంటే నిజంగా అవి నిజంగా 9 ఒక రత్నాలే అనమాట. ఒక పేద ప్రజలకి ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఆ నవరత్నాల ద్వారా. ఈ కరోనా రాక్షస మనల్ని ఇంత భయపెట్టి కరోనా టైంలో ఏమైపోతారు, బతకలేరు, పని లేదు, ఏమీ లేదు అన్నప్పుడు ఈ నవరత్న పథకాల ద్వారా ఎంత ఆదుకున్నారండి. ప్రజలకి ఒక రూపాయి లేకపోతే ఎలాగా అని ప్రతి పథకం ద్వారా వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు పడుతూ ఉండడంతో ఆ డబ్బులతో వీళ్ళకి పరిస్థితి బాగవడంతో పాటు కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్రం కూడా మనం ముందుకెళ్ళడానికి, చూడండి కరోనాలో అన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి అన్నారు, కానీ మన గవర్నమెంట్కి అది లేకపోయింది. ఎందుకంటారు, ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని మార్కెట్లో మళ్ళీ మనీ రొటేట్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. ఆ దొరకడంతో పేద ప్రజలందరూ కూడా మళ్ళీ బతకగలిగారు. అది ప్రతి నెల చూడండి ఇన్నిసార్లు ఇచ్చారండి రేషన్, వాళ్ళకి రేషన్ దొరికేసరికి ఓ పక్క అకౌంట్లో డబ్బులు పడడం రేషన్ పడడంతో ఈ పేద ప్రజలందరూ బతికి పట్టగట్టుకెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కృతజ్ఞత చెప్తున్నారంటే కారణం ఇదేనండి. ముఖ్యంగా ఈ నవరత్న పథకాల్లో ఎంత ఆదుకున్నాయో మనం చెప్పొచ్చండి. మరి ముఖ్యంగా మనం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సి అమ్మఒడి అండి. అమ్మఒడి అన్నది ప్రతి తల్లికి ఎంత భరోసా ఇచ్చిందండి, పిల్లల్ని అసలు చదివించుకోలేని పరిస్థితుల్లో ఈ ఫీజు కట్టలేను అనుకున్నప్పుడు ఎంతో చక్కగా మేము కూడా మా అందరి పిల్లలతో పాటు సమానంగా చదివించుకోవచ్చు అని ఒక భరోసా అమ్మఒడి కల్పించింది. రైతు భరోసా చూడండి, అది ఎంత వాళ్ళకి ఎంత ధీమా ఇచ్చింది. అలాగే విద్యా దీవెన, ఈ ఒక్కటండి కాదండి ఇవన్నీ చెప్పుతుంటే, అన్నిటికంటే మనం చెప్పాలనుకుంటే మాకు ఇళ్ల పట్టాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో ఎవరు మర్చిపోలేరండి. ఎవరైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఎక్కడో చెట్లో పుట్టల్లోనో ఎవరు ఎక్కడుందో తెలియని ప్రదేశంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఇళ్ల పట్టాలు అన్నది చక్కగా ఆ స్థలాన్నంతా చదును చేసి వాళ్ళకి ఒక ఇల్లు అదే నెంబరింగ్ వేసి చక్కగా ఇచ్చి వాళ్ళంతా ఒక కాలనీ అంటే ఒక ఊరినే సృష్టించేలాగా అన్ని సదుపాయాలతో మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు. అంటే ప్రతి పేదవాడికి కూడా ఒక ఇల్లుంది. అంటే ఒక స్త్రీ చూడండి, ఆయన ఒకటే దృష్టిలో పెట్టుకున్నారు. స్త్రీలందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి, గృహిణి ఆనందంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుందన్న ఇదిలో అమ్మఒడే కాదు, అలాగే దాన్ని పెడుతూ ఈ ఇల్లు ఆడవాళ్ళ పేరునే ఇస్తున్నారు. అంటే ఆ స్త్రీ కూడా ప్రతి ఎవరైనా చేస్తే ఒక లక్షాధికారిని ఒకళ్ళో ఇద్దరిన ముగ్గురున చేయగలుగుతారు రాష్ట్రంలో వేల మీద. ఇప్పుడు చూడండి ఎన్ని లక్షల మందికి 30 లక్షల మంది పైగా మహిళల్ని లక్షలకు అధికారులు చేయగలిగారు. ఆ ఘనత మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందండి. అలాగే ఈ నవరత్నాల పథకాల్లో చెప్పాలనుకుంటే ఫస్ట్ అమ్మఒడి దగ్గర నుంచి మనం అన్నీ చెప్పుకొచ్చామండి. అమ్మఒడి కంటే ముందు మనం చెప్పాలనుకుంటే గర్భిణీ స్త్రీల గురించి, గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి పోషకాహారం, వాళ్ళకి ఏమేమి కావాలి అది కూడా ఎంతో ప్రెస్టేజియస్గా తీసుకుని ఆయన భావితరాలు ఆరోగ్యవంతమైన భావితరాలు కావాలని ఉండాలనేసి ఆ గర్భిణీ స్త్రీలకి లేని పిల్లలు వాళ్ళు పెంచి పోషించలేరు అన్న ఉద్దేశంతో వాళ్ళ తట్టుకోలేకపోతున్నారని ఎంతో నాణ్యమైన వస్తువులన్నీ కూడా అండి 6 రకాల
రకాలు 8 రకాల వస్తువులు అవన్నీ కూడా నేను పంపిణీ చేసినప్పుడు కూడా చూశానండి. అది ఎంత నాణ్యత కూడిన వస్తువులు వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు పంచడం, అయిన తర్వాత అంగన్వాడీ ద్వారా 3-4 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోషకాహారం ఇవ్వడం, దాన్ని ప్రీ స్కూల్గా అప్గ్రేడ్ చేయడం, అక్కడ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళారంటే ఆ స్కూల్కి అమ్మఒడి ద్వారా వచ్చే డబ్బులు వచ్చేలా చూడడం, ఆ తర్వాత స్కూల్కి వెళ్తే వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించాలి, ఇక్కడ తల్లిదండ్రులు ఈ కూలీ నాలీ చేసుకుని వాళ్ళకి పోషకాహారం అందించలేరు అన్న ఉద్దేశంతో అక్కడ మంచి నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం ఇదివరకు తూతుమంత్రంగా ఉండేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎంత ప్రెస్టేజియస్గా తీసుకుని దానికి ఒక మెనూ ఏర్పాటు చేసి అందులో ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతున్నాయా లేదా అనుకుని ఆ నిపుణులతో కూర్చుని చక్కగా ఒక మెనూ తయారు చేసి ప్రతి రోజు అందించేలాగా దానికి ఏర్పాటు చేశారండి. దాని తర్వాత పిల్లలు స్కూల్ అయిన తర్వాత కాలేజీకి వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన పిల్లలు ఎక్కడికో వెళితే అక్కడ ఉండడానికి వాళ్ళకి సదుపాయానికి మళ్ళీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఉద్దేశంతో మళ్ళీ విద్యా వసతి ఏర్పాటు చేశారండి, విద్యాదీవన ఏర్పాటు చేశారు. అంటే గర్భిణీ స్త్రీగా ఉన్న దగ్గర నుంచి కడుపులో ఉన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ చదువుల వరకు చూడడమే కాకుండా ఉద్యోగ భరోసా, మనం చూడండి ఈ వాలంటరీ వ్యవస్థ కానీ సేవాలయ వ్యవస్థను కానీ తీసుకొచ్చి 4 లక్షల పైనే పైచీలకు మన ఉద్యోగాలు ఏర్పాటు చేశారు. అలాగే మనం వచ్చి 1-2 నెలల్లో ఈ డిఎస్సీలు కానీ అలాగే గ్రూపులు కానీ ఇవన్నీ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు, అంటే ఉద్యోగ విప్లవాలు మళ్ళీ తీసుకొస్తారు. ఒక ఇవన్నీ ఎలా సాధ్యం అంటే ఒక కుటుంబంలో చూడండి ఆ కడుపుని పడిన దగ్గర నుంచి వాళ్ళ గురించి ఎంత జాగ్రత్తగా తండ్రి ఎలాగా బాధ్యత తీసుకుని చేస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఒక తండ్రిగా ఒక అన్నగా నిలబడి చేస్తున్నారండి. వయసులో చిన్నవాడైనా కానీ అందరికీ కూడా ఒక తండ్రిగా ఫీల్ అన్నీ చేస్తారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎంత చెప్పాలనుకున్నా ఎంత చెప్పాలనుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అందరికీ ఇళ్ల విషయాల్లో చూస్తే ఎంత భరోసా ఇచ్చారు ఆ ఇళ్ల పట్టాల విషయంలో. 30 లక్షల మంది గృహిణులకి గృహిణి అన్న పదం అంటే గృహిణి ఇల్లాలు అని ఉండేది, ఇప్పుడు నిజంగా వాళ్ళని గృహిణులు చేసి ఒక గృహం ఏర్పరచాలన్న ఉద్దేశంతో వాళ్ళకి 30 లక్షల పైచీలకు మందికి ఇళ్ల పట్టాలు మహిళలకి అందజేయడం జరిగింది. అంటే 30 లక్షల మంది ఒక్కసారే లక్షాధికారులు అయ్యారు, ఒక సామాన్య మహిళలు లక్షలకు అధిపతులు అయ్యారు, 1 లక్ష కాదండి లక్షలకు అధిపతులు అయ్యారు. అంటే ఇంత సాధించడం ఎక్కడైనా చూసామా? ఈ ప్రపంచ దేశాల్లో అందరూ కూడా అందరూ ఇటు చూస్తున్నారండి. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రం వైపు అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తుంది, ఎంత ప్రశంసలు అందుకుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటరీ వ్యవస్థ. అది మనమే చూసాం ఈ కోవిడ్ టైంలో ఈ వాలంటరీస్ కానీ ఎంత చక్కగా చేసి వచ్చారో, దానికి ఎన్ని ప్రశంసలు పొందేవో మనం చూసామండి. ఇలాంటివన్నీ కూడా ఈ ఇప్పటికి ఆసరా పథకం బీసీ మహిళలు కానీ వీళ్ళకి ఆసరా పథకం అవన్నీ కూడా మహిళలకు అంది, మిగిలిన అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళకి కావాలి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నారని తెలిసి మొన్ననే అగ్రవర్ణాలకు కూడా ఈబీసీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి కూడా 15,000 చొప్పున అందించడానికి మొన్న ప్రతిపాదన చేశారండి. అది అందరూ ఓకే చేశారు. అది కూడా మేము అందరూ ఆనందించదగ్గ మహిళలుగా చాలా మేము అందరూ ఆనందించదగ్గ విషయం. ఇలా ఒకటని చెప్పాలని కాదు, ఎన్ని చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటున్నాయి. ఆయన ఆలోచనలు అంతా కూడా సంక్షేమం వైపే వెళుతుంది. ఎందుకంటే రేపు జరగబోయే మహిళా దినోత్సవం కోసం ఆయన దృష్టిలో పెట్టుకుని ఈరోజు మహిళలందరూ కూడా ఫోన్ కొనుక్కుంటే 10% వాళ్ళకి ఆఫర్ ఏర్పాటు చేసి వెంటనే ఆ ఫోన్లో దిశ యాప్ వేసుకుంటే వాళ్ళకి వెంటనే 10% తగ్గేలాగా చూసి చేశారు. అంటే అది ఎందుకు, ఆ వెంటనే ఆ మహిళలకి ఒక భద్రత కలుగుతుంది, ఆ దిశ యాప్ ఉంటే కనుక భద్రత కలుగుతుంది, అలాంటి ఫోన్ కొనుక్కోవడానికి కూడా రాయితీ ఇవ్వగలిగారు రాష్ట్రంలో మహిళలందరికీ, అంటే అది ఎంత గొప్ప విషయం అండి. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళా పక్షపాతి అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నానండి. మేడం గారు, ఇన్ని సంక్షేమ పథకాలు చేశారంటున్నారు కదా, ఇదివరకే మీ పార్టీని ఓడించడానికి 3 బలమైన పార్టీలు అంటే జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీలు, ఇన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పాలనలో ఏర్పరచుకుంది, ఒక పాలన అనేది చేస్తుంది ఇప్పటి వరకు. అదే 2024లో ఈ 3 పార్టీలు కూడా ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, టీడీపీ, వీళ్ళు 3 పార్టీలు కూడా పోటీ చేస్తే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందంటారా గెలవదంటారా? 100% గెలుస్తుందండి. 3 బలమైన పార్టీలు అని మీరు ఇందాక చెప్పారు, బలమైన పార్టీలు అనుకుంటే మొన్న 2019లో వాళ్ళందరూ ఎందుకు ఓడిపోతారండి? ఈ 3 పార్టీల మీద మా వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి 151 సీట్లలో
మేము ప్రభంజనంలాగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని మా పార్టీ విజయం సాధించింది. ఇంకా 2024లో నెగ్గడం గురించి అంటారా, ఏమని వీళ్ళు అసలు పోటీ చేయడానికే ముందుకు వాళ్ళు వస్తున్నా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? ఇదే చూడండి, ఈ ఈ బీజేపీ మనకి ఇక్కడ రాష్ట్రాన్ని విడగొట్టిన దాంట్లో మెయిన్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేసి మన రాష్ట్రాన్ని విడగొట్టి ఇలా చేశారు. తలుపులు మూసి వాళ్ళకి సహకరించారు బీజేపీ వాళ్ళు. అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు వచ్చి పోటీ చేయడానికి కానీ ఉండడానికి కానీ ప్రజలు ఎప్పుడు ఒప్పుకోరండి. కాంగ్రెస్ని మనం చూసాం, అది ఎక్కడ కనుచూపు మేరలో లేకుండా పోయింది. బీజేపీ ఏమైనా వచ్చి అడుగుతుందండి? ఆ రోజు మనకి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు వాళ్ళకి సహకరించిందే బీజేపీ. ఇప్పుడు ఏమైనా వచ్చి అడుగుతారు, సరే ఈవేళ వచ్చినా మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పారు, మన ప్రత్యేక హోదా, దాన్ని కూడా ఇవ్వలేదు. అది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమని అడుగుతారు? ఇంకా టీడీపీ అంటారా? టీడీపీ మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అభ్యర్థులు నిలబెట్టుకోలేని పరిస్థితిలో వచ్చారు. ఇంకా జనసేన పార్టీ గురించి అందరికీ ఇంక మనకు తెలుసు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. నా ఉద్దేశ ప్రకారంగా అయితే వచ్చి 2024 ఎలక్షన్లో మాకు ఇంకా ప్రపంచంలాగా 175 సీట్లలో కూడా మేము నెగ్గుతామనేసి నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిగా కావాలి. పార్టీ పరంగా కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అంటారండి, మన ఎవరికి ఓటేశారంటే ఆయన ఇచ్చిన పథకాలన్నీ తీసుకుంటున్నామని చక్కగా అన్నీ చేస్తున్నారు, పార్టీలు చూడకూడదు, మనుషులు చూడకూడదు, అందరికీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికేవనేసి పంచాయతీ ఎలక్షన్లో 90% అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకాల ఉన్నారు. అందుచేత 2024లో మాకు మా విజయం నల్లేరు మీద నడకే కాదు, మాకు ఒక ప్రభంజనంలా ఉంటుందా మా విజయం అనేసి నేను ఘంటాపదంగా చెప్తున్నానండి. మహిళా దినోత్సవ సందర్భంగా మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ కూడా అండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేను ఒక మహిళగా గర్వంగా నేను చెప్పుకోగలను, మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారండి. పార్టీ పరంగానే కాదు, మీరు పరిపాలనా పరంగా చూసుకున్నా ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది మహిళలకే. ఈ మహిళలకి ప్రాధాన్యత ఎంతో ఇస్తున్నామూల అదందరం కూడా గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత మనం అందరం గుర్తుపెట్టుకుందాం. ప్రజలందరూ కూడా అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే పార్టీలో ఉన్న మహిళలకి కానీ విద్యార్థిని కానీ వీళ్ళందరూ కూడా మన ప్రవర్తన ద్వారా విధివ ద్వారా కూడా మనం నిరూపించుకుందాం, మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అలాగే కూడా వెనకాల ఉన్న కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కూడా మహిళలకి సహకరించాలని కోరుకుంటున్నానండి. ఒక రాజకీయ పరంగానే కాదు మహిళలు అన్ని విధాలుగా ముందుకు వస్తున్నారు. ఆ ముందుకు వచ్చేటప్పుడు కుటుంబం నుంచే మీ సహకారం ఇవ్వండి, కుటుంబం నుంచే వాళ్ళ సహకారానికి ఇవ్వండి, వాళ్ళకి ఎదగడానికి అవకాశం ఇవ్వండి. అలాగే మహిళలు అన్ని రంగాలను దూసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఆలోచిస్తున్నారో కుటుంబ పరంగా కూడా మీరు అందరూ కూడా సహకరించి మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలని ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మహిళలందరూ రాజకీయంగా సామాజికంగా అన్ని సేవల్లో కూడా ఉండాలని మహిళలు మేడం గారు కోరుకుంటున్నారు. ఒకటే చదువు పరంగా కాదు, అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణించాలని మేడం గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మేడం గారి తరపు నుంచి కూడా, నా తరపు నుంచి కూడా, ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే తల్లి. చూశారు కదండి, ఇప్పటి వరకు మనతో ఉన్న జమ్మలమడక నాగమణి గారు ఆవిడ చేసిన సేవలు కానీ ఏది ఏం చేసినా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు వస్తున్నానని చెప్తున్నారు. అదే కాకుండా ఒక మహిళగా ఉంటూ, ఒక తల్లిగా, ఒక గృహిణిగా, ఒక భార్యగా, నాన్నమ్మగా, ఇంట్లో ఎంత బాధ్యతగా ఉన్నా సరే బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళగా, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ప్రజలు ఇలాగే ఆవిడ సేవలు పొందాలని ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరొక గెస్ట్తో గెస్ట్ అవర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.